వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. నా రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే పోస్ట్ ద్వారా కూడా నిన్న పంపించడం జరిగింది. అలాగే మా జిల్లా అధ్యక్షుల వారికి కూడా పంపించడం జరిగింది. ఈరోజు మరి గౌరవనీయులు షర్మిల మేడం గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఎందుకు సార్? అసలు ముఖ్యంగా వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? దానికి చాలా కారణాలు ఉన్నాయి. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమ్మెల్యేలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు. అదేంటంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరే ఒకళ్ళతోటి మరి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేయటం, అలాగే శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయటానికి మరి పాల్పడ్డారు. అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు, ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను. చాలాసార్లు ప్రెస్లో మాట్లాడాను, మీడియాతో మాట్లాడాను. మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను. అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోకుండా ఇంకా అదే కొనసాగుతూ ఉంది. అలాగే మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను పనిచేశాను. నేను పార్టీని వీడకముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన చింతలపూడి నియోజకవర్గానికి రావటం, మరి అక్కడ మీటింగ్ జరపటం, నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది. ట్రూ సెక్యులరిజం పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా నేను కులాల బేస్ మీద రాజకీయాలు జరగటం కానీ, మతాల బేస్ మీద రాజకీయం జరగటం కానీ నేను చూడలేదు. నేను రాజకీయాల్లో చూస్తామంటే ఎంతకాలం నుంచి అబ్జర్వ్ చేస్తామన్నా నాకు తెలుసు. సో ఇలాంటి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి మరి రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని చెప్పేసి నేను భావించి దీంట్లోకి రావడం జరిగింది. ఇందాక మీరు అన్నారు కుట్ర చేసినటువంటి వాళ్ళు ఎంపీ శ్రీధర్ కూడా ఉన్నారు, దానికి పేర్లు చెప్పడం ఎందుకు? ఆయన ఎంపీ సీట్ ఇవ్వలేదు కదా ఈసారి, ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, దానికి పేర్లు చెప్పడం ఎందుకు? పేర్లు చెప్పడం ఎందుకు? మీ అందరికి తెలుసు కదా. మీతో పాటు ఎంఎస్ బాబు గారు కూడా పుతలపట్టు నుంచి వచ్చినట్టు పార్టీలో చేరలేదు. అంటే ఈరోజు ఆయన రావటం అయితే జరిగింది కానీ, బట్ జాయిన్ అవుతారా లేదనేది నేను ఎట్లా చెప్పగలను, అది ఖచ్చితంగా ఆయనే చెప్పాలి. షర్మిల గారిని మర్యాదపూర్వకంగా కలవడం కలిసారు ఆయన.